मुझे माफ करो बाबा, मुझे माफ करो। ले रोहिला, मुझे माफ करो बाबा। सर्वमत सारांशम नीवे बाबा, नीवे नीवे, मुझे माफ करो। रोहिला, मतम अनेदी मनसुकु संबंधिंचिन विषयमे। मत छांदसमन्नदी मंचिदि कादु। ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ సాటి మతాన్ని కూడా గౌరవించే సంప్రదాయాన్ని, సంస్కారాన్ని పెంపొందించుకోవాలి. హిందువుల దైవమగు రాముడు, ముస్లింల దైవమగు రహీం ఇద్దరూ ఒక్కటే. వారిద్దరూ ఒక్కటైనప్పుడు వారి భక్తులు వారిలో వారు ఎందుకురా కలహించుకోవటం? సర్వదేవతల సారాంశము, సర్వమతముల సారాంశము ఒక్కటే. అది తెలుసుకుంటే సమాజము పట్ల సాటివారి పక్కన ప్రేమ పెరుగుతుంది. ఇది జరిగిన నాడు ఆ అల్లా తప్పక నిన్ను రక్షించి తీరుతాడు. అల్లా మాలి, అల్లా మాలి. నమస్కారం శ్యామగారు. నమస్కారం శ్యామగారు. ఏంటమ్మా, ఏం జరిగింది? ఎందుకంత హడావుడిగా వస్తున్నావు? మీకోసమే శ్యామగారు, మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పమ్మా, ఏమిటి విషయం? ఇప్పటికే ముగ్గురు బిడ్డలు పుట్టగానే మరణించారు శ్యామగారు. సంతానం లేక మా జీవితం కళావిహీనంగా ఉంది. అయ్యో, అలాగా తల్లి? అవును, బాబాను చూసిన తర్వాత మాకు సంతానం కలుగుతుందన్న ఆశ కలిగింది. ఆ విషయమై అందరూ మిమ్మల్ని కలవమని చెప్పారు. తప్పకుండా తల్లి, ఒకరికి మంచి జరుగుతుందంటే నేను చేయగలిగింది ఏదైనా చేస్తానమ్మా. అయినా అన్నింటినీ చేయించేది ఆ సాయే కదా. బాబాకు మీ విషయం చెప్తానమ్మా. చాలా సంతోషం శ్యామగారు. సరే పదమ్మా, బాబా దగ్గరికి వెళ్దాం. మన నాచితే కూడా బాబా దగ్గరే ఉన్నాడు, పదమ్మా. అల్లా మాలి, అల్లా మాలి, అల్లా మాలి, అల్లా అచ్చా కరేగా, అల్లా అచ్చా కరేగా. ఆ అల్లాను నమ్ముకున్న వారికి ఎటువంటి లోటు రాదు. నమస్కారం బాబా. బాబా, నీకు విషయం చెప్పాలి బాబా. ఎప్పుడూ ఏదో ఒక విషయం తెస్తూనే ఉంటావుగా. అదేంటి బాబా? అన్ని విషయాలు మీకు తెలుసు కదా. ఇదిగో ఈ తల్లి మన నాచనే భార్య. బాబా, మీ కృపతో దయచేసి ఈ తల్లికి సంతాన భాగ్యం కల్పించండి బాబా. పిచ్చివాళ్లలారా, సంతానం కోసము బాధపడుతున్నారు. ఆ సంతానం వలన కలిగే బాధలను భవిష్యత్తులో మీరు ఎదుర్కోగలరా? సాయుధుడి రక్షా కవచం అది ఒక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు.
ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపటం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.